వివాదాలకు కేరాఫ్గా నిలిచిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తాడో, ఎప్పుడు ఎవరిపై కామెంట్లు చేస్తాడో, విమర్శలు చేస్తారో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు పొగడ్తలతో నింపేసి ఆ క్షణమే విమర్శలు చేయటం చేస్తుంటారు. అలాంటి రామ్ గోపాల్ వర్మ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని రియల్ టైగర్ ఆఫ్ తెలంగాణగా అభివర్ణిస్తూ ఆయనను ఆకాశానికి వెత్తేశారు. రేవంత్ రెడ్డితో కలిసి ఉన్న ఓ ఫోటోను ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వర్మ కలిసి దిగిన సదరు ఫోటోలతో పాటు ఆ ఫోటోకు వర్మ తగిలించిన క్యాప్షన్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీపీసీసీ చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ విత్ రియల్ టైగర్ ఆఫ్ తెలంగాణ అని క్యాప్షన్ ఇచ్చారు. దాంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రీసెంట్గా వర్మ తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ తీస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతలోనే కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్ను కలవటం చర్చనీయాంశంగా మారింది. మరి రేవంత్ను వర్మ ఎందుకు కలిసినట్లు అనే దానిపై సర్వత్రా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం వర్మ తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ లీడర్ కొండా మురళిపై బయోపిక్ కొండా మూవీ తీసే పనిలో ఆర్జీవీ బిజీగా ఉన్నారు.